అంతా కూడా ఆలోచన చేస్తే ఎవరైనా కూడా తన భార్యతో సంసారం చేస్తే ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు అదే పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్ను వేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడు అని అంటారు మరి తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా కూడా తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ లేదా ఒక జగనో అని అంటారు కానీ మరి ఎవరైనా సొంత కూతుర్నిచ్చిన మామను ఆ మామ పెట్టిన పార్టీని ఆ మామ పెట్టిన ట్రస్టును చివరికి మామకు ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని వీటినన్నింటినీ సైతం వెన్నుపోటుతో పొడిచి కబ్జా చేస్తే వాళ్ళని ఏమంటారు చంద్రబాబు అని అంటారు అలాంటి వాళ్ళను రావణుడిని సమర్థించిన వారిని మనమంతా కూడా రాక్షసులు అని అంటున్నాం దుర్యోధనుడిని కొమ్ముగాసిన వారిని మనము దుష్ట చతుష్టయమని చెప్పి అంటున్నాం మరి మామ కుర్చీని కబ్జా చేసి మామ పార్టీని దందా చేసి ఎన్నికలప్పుడు ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆ తర్వాత ఆ ప్రజలను గాలికి వదిలేసి మోసం చేసి అలాంటి మోసం చేసి ఆ చంద్రబాబుని సమర్థిస్తా ఉన్న ఒక రామోజీ రావును ఒక ఈనాడును ఒక ఆంధ్రజ్యోతిని ఒక టీవీ ఫైవ్ ను ఒక దత్తపుత్రుడిని వీళ్ళనేమనాలి దుష్ట చతుష్టయమనాలా దుష్ట చతుష్టయమనాలా వద్దా వీరిని రాక్షస మూకలనాలా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమేమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటల్ని నాయకులు నిలబెట్టుకోవాలి అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం కానీ తమను గెలిపించిన ప్రజలందరినీ కూడా ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు మోసం చేసి అనేక సార్లు మాటలు తప్పి వెన్నుపోటు పొడిచిన నాయకుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా లేక మీ సేవలు మాకు వద్దు బాబు అంటూ బాయ్ బాయ్ చెప్పి ఇంటికి పంపాలా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రావణుడికి కానీ దుర్యోధనుడికి కానీ మోసం చేసేవారికి కానీ వెన్నుపోటు పొడిచేవారికి కానీ మరో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా ఇటువంటి వారికి మరో ఛాన్స్ ఇవ్వవచ్చా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి ఈరోజు రాజకీయాలలో ఎలా తయారైపోయాయనంటే కేవలం రాజకీయాలలో ఒక నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులకి రాజకీయాలు తయారయ్యాయి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు వీళ్ళుంటే నాకు ఇక చాలు ఇక నాకు ప్రజలతో అవసరమే లేదు ప్రజలకు మోసం చేసిన ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరూ కూడా రాయరు ఎవరూ కూడా చూపరు
ఎవరు కూడా ప్రశ్నించరు అనుకునే రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం, రాజకీయం అంటే ప్రజలకు ఇంటింటికి మనం మంచి చేస్తేనే ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలోకి ఉంటారు, లేకపోతే ఆ పాలకులు అధికారం నుంచి తప్పుకుంటారు అనే మెసేజ్ పోవాలి. అందుకనే నేను వాళ్ళ మాదిరి దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరిని అంటే ఆ దేవుడి దయని ప్రజలని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కూడా నేను ఇదే చెప్తా ఉన్నా, వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మద్దండి, టీవీలలో వీళ్ళు చూపించే అబద్ధాలు చూడొద్దండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా పెట్టుకోండి. ప్రతి ఇంటికి కూడా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా పెట్టుకోండి. మంచి జరిగింటే మీ అన్నకు, మీ బిడ్డకు, మీ తమ్ముడికి తోడుగా నిలబడండి, జగన్కు అండగా నిలబడండి. ఇటువంటి మోసాలకు, ఇటువంటి అబద్ధాలకు దయచేసి నమ్మద్దు అని చెప్పి మీ అందరితో కూడా మరొక్కసారి సవినయంగా తెలియచేస్తూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాసేపటి కిందట కృష్ణదాస్ అన్న మాట్లాడుతూ కొన్ని విషయాలు అడిగాడు. నర్సన్నపేట టౌన్ లిమిట్స్ లో ఆర్ఎన్బి రోడ్డు వైడనింగ్ కోసం, సెంట్రల్ లైట్నింగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది శాంక్షన్ చేయమని చెప్పి అడిగాడు. నర్సన్నపేట కోసం ఈ 10 కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మడపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు దీనివల్ల 4,000 ఎకరాలకు మంచి జరుగుతుంది. ఈ మడపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీనికోసం సహాయం కావాలి అని అడిగాడు. దీనికోసం ఈ 15 కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొంటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఈ బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయడం కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడుగుతా ఉన్నాడు, దీనికి కూడా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రివర్స్ ఫ్లో వల్ల, రివర్స్ ఫ్లో ఆటోమేటిక్ ఫాలింగ్ షటర్స్ గుడిపేట దగ్గర, క్రీక్ దగ్గర కావాలని అడిగాడు, దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము, రివర్స్ లూసులు కూడా అని చెప్తా ఉన్నాను. లో లెవెల్